ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లి, బిజులీపూర్, చండి, చిన్నాపూర్, చిన్నకోటి ముక్ల, ఎదుల్లాపూర్, తిమ్మాపూర్, బిక్యాతండ, తాళపండి తండ, పిల్లుట్ల, లింగోజిగూడ, అల్లిపూర్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పీఎస్సీఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవిరెడ్డి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ నవీన్ కుమార్, డీపీఎం ప్రకాష్, ఏపీఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్లు పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, కీర్తన హనుమంత్, చిట్యాల లక్ష్మి, ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి, భారతి, బాలమణి, అనుష అశోక్ గౌడ్, సుమలత, శేఖర్, పెద్దపులి రవి, రవినాయక్, సుగుణ, ఎంపీటీసీలు నరసింహారెడ్డి, గోవింద్ నాయక్, దశరథ తదితరులు పాల్గొన్నారు. మరి వచ్చిన నుంచి కూడా ఒడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు కూడా 2 రోజులలో 3 రోజులలో అందరికి ఇవ్వడం జరిగింది. మొన్న యాసంగి పంట చూసినట్లయితే రికార్డ్ స్థాయిలో ఉండే మన కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి అవి జోపించేవరకే ఎంతో ఇబ్బందులు అయినాయి. మరి ఈసారి వర్షాకాలం ఇంకా భూమికి బరువు అయిన పంట ఉన్నది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులు నష్టపోకూడదు, రైతులను ఆదుకునాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు కనుక మరి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నర్సాపూర్ ప్రజల తరఫున, రైతాంగం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అందరం కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారిని. మరి ఎన్నో కష్టాలున్నా, ఇంత మరి ఎన్నో ఇబ్బందులున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులున్నా రైతులను ఆదుకునాలనే ఉద్దేశంతో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆపుతలేడు. రైతులకు అన్నిటికంటే ముఖ్యం ఇవాళ ఒడ్ల కొనుగోలు కేంద్రాలు లేకుండే మన తెలంగాణ మొత్తం అలవాటు అయిపోయింది కనుక తప్పకుండా రైతులు కూడా సహకరించాలి. ఇంత పెద్ద మంచి కార్యక్రమం తీసుకొని మన ముఖ్యమంత్రి చేస్తుంటే మీరు కూడా నాణ్యమైన మరి ధాన్యాన్ని తీసుకొచ్చి మరి ఓపిక కూడా పట్టవలసిన అవసరం ఉన్నది. ఎక్కడ పెడదామన్నా ఇంకా యాసంగి రోడ్లు అట్లనే ఉన్నాయి. మరి ఒక లెక్క ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా మీరందరూ కూడా సహకరిస్తే ఇవన్నీ కొనుగోలు కేంద్రాలు విజయవంతమైతే విజయవంతం చేసే బాధ్యత మీ మీద ఉన్నదని మీతో మనం చేస్తూ సెలవు.